వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? అందరు బాగున్నా మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈరోజు మ్యాటర్ ఏంటంటే, అంగన్వాడీ టీచర్ అయితే పెద్ద 5 రోజుల కాడి నుంచి పిలుస్తుంది అబ్బా. ఎందుకంటే గుడ్లు పాలు వచ్చినాయి తీసుకుని వెళ్ళమ్మా, నేను పైగా పైన అయితే లెక్క చెప్పుకోవాలి, మొత్తం లెక్క అడుగుతారు, లెక్క చెప్పుకోవాలి, నువ్వు తీసుకుని వెళ్ళాలి. అందరు తీసుకుని వెళ్ళారు, నువ్వే తీసుకుని అయితే తీసుకుని వెళ్ళారమ్మా, నువ్వైతే తీసుకుని వెళ్ళలేదు, వచ్చి తీసుకుని వెళ్ళమ్మా అన్నది. లేదక్క ఇంకా ఏం చెప్పాలి ఏం చెప్పాలి అనుకుంటుంటే ఇంకా విష్ణు ఉండి తెచ్చుకోలే ఫోన్ చేశాను. విష్ణు తేవాలా వద్దంటే తెచ్చుకోలే అన్నాడు. సరేలే అని వెళ్ళానబ్బా. ఏంది ఇన్ని రోజులు చెప్పినా రాలేదమ్మా అన్నది. అనేకల్ల ఏందంటే ఇప్పుడు తినకూడదు అక్క, మేము తినము కార్తీక మాసంలో, కార్తీక మాసంలో అయితే తినము, అందుకోసం అయితే నేను రాలేదక్క బడికి. ఏమనుకో పక్కకంటే సరేలే అమ్మ తీసుకుని వెళ్ళు ఇంట్లో ఉంచుకో, లేకపోతే వచ్చే వారం అయిపోయింది కదా, రేపే కదా అయిపోయినాక తినొచ్చలో తీసుకుని వెళ్ళాలి. అందుకోసం అయితే ఈ రోజు అయితే తెచ్చానబ్బా గుడ్లు పాలు మొత్తం కూడా తెచ్చేసాను. చూడండి ఎన్ని వచ్చినాయో. ఇన్ని వచ్చినా కానీ ఉపయోగం లేదబ్బా, నోటికి అడిగి వచ్చి తినే పరిస్థితి కాదు మాది, తినే పరిస్థితి అయితే కాదు. ఇన్ని వచ్చినా కానీ నోరు ఊడుతుంది, కాకపోతే తినలేవు, తినకూడదు. అందుకోసం అయితే తింటలేదబ్బా. చూడండి మీరే ఎన్ని వచ్చినాయో. ఎన్ని వచ్చినాయో? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఈ 4 లైన్లు 20. ఈ 5 లైన్లు 30 గుడ్లు. ఈ 30 గుడ్లు ఈ 20 గుడ్లు అబ్బా మొత్తం 50 గుడ్లు అయితే వచ్చినాయి. 50 గుడ్లు మళ్ళీ పాలు కింద అయితే పాలు ఉన్నాయి, చూపిస్తాను అవి కూడా. చూసారా ఎన్ని వచ్చినాయా పాలు? ఇదొక సెట్టు 4 సెట్లు వచ్చినాయి అబ్బా మొత్తం కూడా, 4 లీటర్లు గుడ్లు అయినా కానీ మొత్తం ఇచ్చేసిద్ది. ఎప్పుడు వచ్చినాయి అప్పుడే ఇచ్చేసిద్ది అబ్బా. ఈసారి నేను కొద్దిగా లేట్ చేశాను, నేనే తినకూడదులే అని వెళ్ళలేదు బడికి. అందుకోసం అయితే బడికి అడిగి అయితే వెళ్ళలేదబ్బా. నాదే తప్ప, ఏం కాదే, ఈ పాలు తాగేగలనే ఒక వారం పట్టిద్ది. రోజుకో ప్యాకెట్ అబ్బా, 3 పిల్లలకి అయితే సరిపోతాయి. ఈ గుడ్లు మాత్రం ఎప్పుడు తినాలి? ఏంద్రా జైగాడు అయితే నాకు ఆమ్లెట్ ఏమా ఆమ్లెట్ ఏమా అంటున్నాడు ఇందాక తెచ్చిన గాడని చేతి. మరే తినకూడదురా, ఇంకా ఈరోజు ఒక్కరోజు ఆగరా, రేపు అయిపోయిద్ది కదా కార్తీక మాసం, రేపటితో అయిపోయిద్ది కార్తీక మాసం, అప్పుడు కానించి తినొచ్చులేరా మంగళవారం కానించి అన్న. ఎట్టగా అడిగాడు చూసారా, అడిగాడు అబ్బాయి. ఎవరా ఏంది మళ్ళీ కోసే అవసరం ఏంటో? ఏది నా కోసం అయితే చాలా సాయం చేస్తున్నాడు అబ్బా జయగాడు అయితే. ఎట్లా కోసారు సార్? పాపం ఈడికి కరెక్ట్గా కోస్తున్నాడు, నేను చెప్పినట్టే చిన్న చిన్న ముక్కలు కొయ్యరా అంటే కోసాడు. 1 కిలో టమాటాలు ఇచ్చి వాడికి, ఒరే అది కొయ్యరా కొద్దిగా పని ఉంది నాకంటే సరేలేమ్మా అని. పాపం ఈరోజు ఎంత సాయం చేస్తున్నాడు అబ్బా, చెప్పంగానే వింటున్నాడు జయగాడు అయితే పొద్దున కాడించి. కష్టపోదు, ఓ కష్టపోదు, బాగా కూర్చో, రేపు బాగా కూర్చోరా. ఇంకో ఉల్లిపాయ కూడా దాంతోనే, ఆ చేతులతోనే ఇంకో ఉల్లిపాయ, 4 మిరపకాయలు కొయ్యాయా చాలు కానీ. సరేనా ఇటు సరే అని చెప్పు, పైకెత్తు తేల. అప్పుడు మా జయగాడు కూడా నాకు బాగా సాయం చేస్తున్నాడు. మా బుడ్డోడు అయితే పండుకున్నాడు, ఇంకా వాడు పండుకున్నాడు, చిన్నగాడు పండుకున్నాడు. ఈడు మాత్రం నేను పండుకోను, నీకు ఏదో ఒకటి సహాయం చేస్తానన్నాడు. సరే లేరా ఇంకా టమాటాలు కొయ్యరంటే సరే అని టమాటాలు అయితే కోస్తున్నాడు అబ్బా బాబా. ఇంకా ఎన్ని గుడ్లు వచ్చినా కానీ ఉపయోగం లేకపోయింది మాకైతే. నోటికాడికి వచ్చిన కూడు నోట్లో కూడా పాటలు లేదని అన్నట్టుంది. కాకపోతే ఏం పర్లేదు, రేపు ఒక్కరోజు అయిపోయినాక దేవుడి పని అయిపోయినాక తర్వాత మొత్తం తినొచ్చు తాగొచ్చు అబ్బా. ఇంకా ఏం ఇబ్బందులు ఉండవు కదా. ఈ కార్తీక మాసం అంటే దేవుని రోజులు మొత్తం, ఆ దేవుడికి చేసుకున్న రోజులు అయితే తినకూడదు అని అనుకున్నాం అబ్బా మేము. అందుకోసం అయితే తింటలేదు. అది రాకపోతే ఎట్టాగా ఉండేవాళ్ళం, అట్టాగే ఉండేవాళ్ళం, వచ్చినా కానీ అట్టాగే ఉండాలి. సరేనా? ఇప్పుడు గుడ్లు రాలేదనుకో, మేము ఉంటల్లా సైలెంట్గా. గుడ్లు రాకపోయినా సైలెంట్, మేము నెలకొండ ఉంటలేదు, మామూలు కూరలో వండుకొని తింటాల. అట్టాగే గుడ్లు వచ్చినా కానీ అట్టాగే తినాలి అబ్బా.
ఎందుకంటే కార్తీక మాసం కాబట్టి మేమైతే తినమబ్బా. మీరు తింటారో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీలో ఎలాగ ఉంటారో, మీ ఇంట్లో ఎలాగ ఉంటారో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. డైలీ ఫాలో ట్రై చేయండి. కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ అయితే చిన్న కొట్టేసేయండి. సరేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అబ్బో, మా జైగాడికి మాత్రం ఒక లైక్ ఇవ్వండి అబ్బా. మాకు కూరగాయలు కోసి సాయం సాయం చేస్తున్నాడు జైగాడు. లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మాత్రం షేర్ చేయండి. ఇలాంటి మరి విన్ని వీడియోలు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు అయితే సరేనా? బాయ్. ఏం తిన్నావా? కోళ్ళ మధ్యలో తిన్నావా బియ్యం? అయిపోయినాయి అంట అమ్మాయికి. తిన్నావా బాగా? ఇక్కడ తిని ఆ పుట్ట కింద పండుకో. సరేనా? గుడ్డు పెడదు. అమ్మకి పిలుస్తుంది. నేను గుడ్డు పెడతాను రామా అని. ఎక్కడికి వెళ్తారా? గుడ్డు పెడతారు. ఇక తింటున్నావు బాగా కోడిలాగా. నీకు కూడా వేసాడు అన్నాయి బియ్యం. కోడి ఇటు, కోడి ఇట్రా, బుట్ట కింద రా. కోడి గుడ్డు పెట్టావా? పెట్టింది పెట్టింది గుడ్డు. సైలెంట్గా ఉన్నావుగా. ఉయ్, తిన్నావు బాగా. నువ్వు కూడా పెడతావు గుడ్డు? పెడతావా? ఇంకా చాలే, పెట్టిందంట గుడ్డు బయటికి వస్తుంది అమ్మ. నువ్వు కూడా పెడతావు గుడ్డు? వెళ్ళు రా, కూర్చో.